ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ గులాబీ కోటలు గ్రూపులు బయలుదేరుతున్నాయి. టికెట్లు ఆశించే వారు గలమిప్పిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అని గులాబీ బాస్ ప్రకటించిన తర్వాత కూడా ఆశావహులు ఆగడం లేదు. తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో కొన్ని సెగ్మెంట్లలో నాయకులు కులాల వారీగా విడిపోతున్నారు. గ్రేటర్లోని ఓ నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ గ్రూపుల గురించి ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు మితిమీరుతున్నాయి. పార్టీలో కొత్తగా కులాల కుంపట్లు రాజుకుంటున్నాయి. లోకల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి వర్సెస్ గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి రాజుకోవడంతో ఎవరికి వారు టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రం చేశారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఈసారి ఎలాగైనా ఉప్పల్ టికెట్ సాధించాలని ప్రగతి భవన్ నుంచే చక్రం తిప్పుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఉప్పల్లో మాజీ మేయర్ బొంతు దూకుడును కట్టడి చేయాలని అక్కడి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పావులు కదుపుతున్నారు. మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లిలో కార్పొరేటర్గా ఉన్నారు. పుట్టినరోజు వేడుకలు ఇతర కార్యక్రమాల పేరుతో నియోజకవర్గంలో బొంతు దంపతులు చేస్తున్న హడావుడిని ఎమ్మెల్యే భరించలేకపోతున్నారట. ఇరు వర్గాల మధ్య గొడవ ముదురుతుండటంతో కార్పొరేటర్ మాజీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి మీడియాకు ఎక్కారు. కార్పొరేటర్గా ఉన్న తనను కులం పేరుతో ఎమ్మెల్యే అవమానిస్తున్నారని ఆమె ఆరోపించారు. మూడేళ్లుగా భరిస్తున్నానని ఇక భరించలేనని అంటున్నారు కార్పొరేటర్ శ్రీదేవి. ఉప్పల్ ఎమ్మెల్యే తనను చంపిస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆరోపించారామె. దీంతో వీరిద్దరి పంచాయతీ కాస్త మున్సిపల్ మంత్రి కేటీఆర్ దగ్గరకు వెళ్ళింది. దానికి దీనికి పిచ్చి పిచ్చి మాటలు, ఈ ప్రోటోకాల్ నన్ను మీదకెంచి నూకి పిచ్చుడు, నన్ను సంపిస్తావేమో కావచ్చు, పదవలిస్తుంటే పోతుంటే గుద్దేస్తారట నన్ను, అదే సంస్కారం. నా దగ్గరికి రా, సంపుడు గింపుడు అన్ని చూపిస్తా. ప్రతిరోజు మూడేళ్ల నుంచి నేను ఓపిక పట్టినా ఇక నాకు ఓపిక పట్టలేదు. నేను అధిష్టానం దగ్గరకే వెళ్తా, పోయి కేటీఆర్ అన్న గారితో చెప్తా, అన్న నాకు పదవి లేకున్నా పర్వాలేదు, నేను మీరుండమంటే ఉంటా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, కానీ నేను ఇట్లా అవమానాన్ని భరిస్తుడు, రేపు నేను చచ్చిపోతే నా పిల్లలను ఎవ్వడు చూడడు, కాబట్టి నాకు వద్దు, రాజకీయం కూడా వద్దు నాకు నిజంగా చెప్పాలంటే. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపణల్ని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేవలం సానుభూతి కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. ఆమెకు నేను కులపరంగా తిట్టినా అని చెప్పి, నన్ను దూషించిండని చెప్పి, నన్ను అఘోరపరుస్తుండని చెప్పి ఏడు అఘోరపరిచిన ఒక్కటి దూషించమనండి. నేను ఆమెను అఘోరపరిచి ఏదైనా ప్రోగ్రాం చెప్పకుండా ఉంటే ఒక్కటి చెప్పమని చెప్పండి, నేను దాన్ని శిరసాధిస్తాను అని తప్పుడు సమాచారాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు రాజకీయంగా ఎదుర్కోదలుచుకుని డైరెక్ట్ రాజకీయంగా ఎదుర్కోవాలి. వితిన్ పార్టీలో వండుకుంటూ పార్టీకే ద్రోహం చేసుకుంటూ నువ్వు గ్రూప్ రాజకీయాలు చేసుకుంటూ నిన్ను ఎవరండి మీ దగ్గర మీ ఎంబడి వచ్చిన వాళ్ళు. సిట్టింగ్లకే సీట్లని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తరువాత కూడా కొందరు ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపలేదు. పరిస్థితిని బట్టి సిట్టింగ్లను కాదని వేరే వారికి టికెట్లు ఇచ్చిన సందర్భాలు గత ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునో ఏమో, తనకు బీసీ కోటాలో ఛాన్స్ తగులుతుందేమో అనుకుంటూ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ టికెట్ కోసం బండారి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోణంలో భేతి సుభాష్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి ఒకటయ్యారని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఉప్పల్ పంచాయతీ ప్రగతి భవన్ కు చేరింది. ఇక పార్టీ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.